హలో, హాయ్, వెల్కమ్ వెల్కమ్ టు డివారియస్ అండ్ వుడ్ బిడిజెస్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వావ్ టిప్. వన్ మోర్ టిప్ అండి ఇక్కడ. సో ఇదైతే 100% యూస్ఫుల్గా ఉంటుంది మీకు, ఎస్పెషల్లీ స్కూల్ స్టార్ట్ బయో సైన్స్ మెథడాలజీకి సంబంధించింది కావచ్చు. అదేవిధంగా ఎస్జీటీ సైన్స్ మెథడాలజీలో కంపల్సరీ మనకి ఏంటంటే బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో రకరకాల రంగాలు, దానికి సంబంధించిన లక్ష్యాలు, లక్ష్యాల్లో ఉండేటువంటి ప్రవర్తన మార్పులు లేదంటే స్పష్టీకరణలుగా చెప్తూ ఉంటాం. ఓకేనా? సో ఇక్కడ మనకి అవగాహన అనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో జ్ఞానాత్మక రంగంలో రెండవ లక్ష్యం అండి అవగాహన అనేది. సో మరి అవగాహనలో ఉండేటువంటి యాక్చువల్గా ఇక్కడ చాలా ఉంటాయండి, 10 స్పష్టీకరణలు ఉంటాయి, 10 ప్రవర్తన లక్ష్యాలు ఉంటాయి. సో ఈ ప్రవర్తన లక్ష్యాలు లేదంటే ఈ స్పష్టీకరణల నుండి అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చనింగ్ చేస్తూ ఉంటారు జనరల్గా. సో మరి క్వశ్చన్ ఎలా చేస్తాడు, సో మనం దానికి ఆన్సర్ ఎలా చేయాలి, వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఈ అవగాహన అనేటువంటి లక్ష్యంలో ఉండేటువంటి 10 స్పష్టీకరణలు. ఒక తమాషా సెంటెన్స్ సింపుల్గా గుర్తుపెట్టేసుకుందాం, లైఫ్ టైం మొత్తం కూడా గుర్తుంటుంది. సో ఇది మొత్తం చూసిన తర్వాత భాగాన్ని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో అనేక డెమో వీడియోస్ ఉన్నాయి డిఎస్సీకి టెట్కి సంబంధించినవి, సో చూడండి. అదేవిధంగా వాట్స్ బిహైండ్ పేరుతోటి ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ కోర్సు అందుబాటులో ఉంటే దాంట్లో కూడా డెమో వీడియోస్ ఉంటే చూడండి. రైట్, ఇక్కడ మనకి అవగాహన అనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, అవగాహన అనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, సో దీనిలో మనకు మొత్తంగా 10 స్పష్టీకరణలు ఉన్నాయి. సో క్వశ్చన్ ఎలా చేస్తాడో తర్వాత చెప్తాను. ఫస్ట్ మనకు ఆ మ్యాజిక్ సెంటెన్స్ ఏంటనేది చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ సింపుల్ అండి, వివేరా హోటల్లో ఎంపీ పోలీసుల సమక్షంలో, ఎంపీ ఉన్నాడు పోలీసులు ఉన్నాడు, ఏ హోటల్లో, వివేరా హోటల్లో, వర్ణ వర్గ విభేదాలు లేకుండా, ఎవరు వచ్చినా కానీ వర్ణ వర్గ విభేదాలు ఏమీ లేకుండా ప్రతి వారికి ఉదారంగు దోషలు వడ్డి రంగు ఉదారంగు దోషలు కూడా మంచిగా ఉదారంగులో ఉన్నాయి దోషలు. సో ఉదారంగు అంటే ఉదారంగు అంటే బాగా కాలనే ఎరుకుందాం. సో ఉదారంగు దోషల్ని కంపల్సరీ వడ్డించాల్సిందే, కాదని ఎవరైనా వ్యతిరేకంగా చేస్తే తరుముతారు లేకుంటే తరిమి కొడతారు. వెరీ సింపుల్ సెంటెన్స్ అండి, వెరీ వెరీ సింపుల్ సెంటెన్స్. వివేరా హోటల్లో ఎంపీ పోలీసుల సమక్షంలో వర్ణ వర్గ విభేదాలు లేకుండా ప్రతి వారికి ఉదారంగు దోషలు వడ్డించాల్సిందే, కాదని ఎవరైనా వ్యతిరేకంగా చేస్తే తరిమి కొడతారు లేదంటే తరిమేస్తారు. రైట్, ఇక్కడ ఉండేటువంటి మ్యాజిక్ సెంటెన్స్లో ఉండేటువంటి స్పష్టీకరణలు ఏంటో చూద్దామండి. ఓకేనా? రైట్, సో ఫస్ట్ వచ్చేసి మనకేంటంటే వివేరా అంటే ఇక్కడ మనకు ఫస్ట్ స్పష్టీకరణం వచ్చేసి వివరించడం. సో వివరించడం. ఓకేనా? రైట్, నెక్స్ట్ స్పష్టీకరణ చూసినట్టయితే ఎంపీ, ఎంపీ అంటున్నాం కదా, ఎంపిక చేయడం, ఎంపిక చేయడం. నెక్స్ట్ పోలీసులు అంటున్నాం, పోలీ అంటే పోలికలు చెప్పడం లేదంటే పోలికల్ని గుర్తించడం అండి, పోలికలను చెప్పడం లేదంటే గుర్తించడం, మన ఇష్టం ఏమైనా రాసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి పోలీసుల సమక్షంలో వర్ణ వర్ణించడం, వర్ణించడం. రైట్, నెక్స్ట్ వర్గ వర్గీకరించడం, వర్గీకరించడం, వర్గీకరించడం. నెక్స్ట్ వచ్చేసి విభేదాలు, భేదాలు అనేది వస్తుంది అక్కడ మనకి, భేదాలను తెలపడం లేదంటే భేదాలను చెప్పడం లేకుంటే భేదాలను గుర్తించడం. సో భేదాలను చెప్పడం లేదంటే తేడాలను చెప్పడం, తేడాలను గుర్తించడం. ఓకేనా? సో లేకుండా ప్రతి ఒక్క వారికి, ప్రతి ఒక్కరికి కూడా ఉదారంగు అంటున్నాం, ఉదా అంటే ఉదాహరణలు ఇవ్వడం, ఉదాహరణలు ఇవ్వడం, ఉదాహరణలు ఇవ్వడం. నెక్స్ట్ దోషలు అంటున్నాం, దోషాలను గుర్తించడం, దోషాలను గుర్తించడం. చూడండి, సింపుల్ సెంటెన్స్ అండి, దీంట్లో మనకి కంప్లీట్గా ఆ 10 స్పష్టీకరణలు కవర్ అవుతున్నాయి. దోషాలు వడ్డించాల్సిందే, కాదని ఎవరైనా వ్యతిరేకంగా, వ్యతిరేకంగా ఇక్కడ మనకి ఏమొచ్చింది,
వ్యా వచ్చింది. ఓకేనా? సో వ్యా అంటే వ్యాఖ్యానించడం, వ్యా అంటే వ్యాఖ్యానించడం. సో ఇది ఒక్కటి కొంచెం చూడండి, వ్యా అంటే వ్యాఖ్యానించడం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వ్యతిరేకంగా చేస్తే తరుముతారు. తరుము అంటే తర్జుమా చేయడం. సో ఇక్కడ రాస్తున్నానండి, నేను పైన రాస్తున్నాను. సో తర్జుమా చేయడం, తర్జుమా చేయడం. సో వచ్చాయో రాలేదు ఒక్కసారి చెక్ చేసుకోండి. తర్జుమా చేయడం, వివరించడం, ఎంపిక చేయడం, పోలికలను చెప్పడం లేకుంటే పోలికలను గుర్తించడం, వర్ణించడం, వర్గీకరించడం, భేదాలను చెప్పడం, ఉదాహరణలు ఇవ్వడం, దోషాలను గుర్తించడం, వ్యాఖ్యానించడం. ఓకేనా? సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కంప్లీట్గా 10 స్పష్టీకరణలు, అవగాహన లక్ష్యంలో ఏవైతేనో అన్ని కూడా వచ్చాయి. మరొకసారి సెంటెన్స్ చూసుకోండి. వివేరా హోటల్లో ఎంపీ పోలీసుల సమక్షంలో వర్ణ వర్గ విభేదాలు లేకుండా ప్రతి వారికి ఉదారంగు దోషాలు వడ్డించాల్సిందే. కాదని ఎవరైనా వ్యతిరేకంగా చేస్తే తరిమి కొడతారు, లేదంటే తరుముతారు. మీ ఇష్టం ఏంటని రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఇవి అండి కంప్లీట్గా, రైట్? సో మ్యాజికల్గా అనిపిస్తే సెంటెన్స్ మాత్రం తప్పకుండా లైక్ మాత్రం కొట్టేసేయండి. అండ్ ఇప్పుడు చూద్దాం క్వశ్చన్ ఎలా అడుగుతాడు. ఇవి స్పష్టీకరణ. సో ఇక్కడ ఎప్పుడైనా సరే లక్ష్యాలు స్పష్టీకరణలు కంపల్సరీ, మనకి అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్ అనేది కంపల్సరీ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో లేదంటే, సో దీంట్లో ఉండే స్పష్టీకరణలు ఏవైతేనో క్రింది వాటిలో అవగాహన లక్ష్యంలో లేనటువంటి స్పష్టీకరణను గుర్తించండి. అలా అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ మనకు గుర్తుంటేనే అలాంటి క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఒక విద్యార్థికి అండోత్పాదక జీవి లేదంటే శిశుత్పాదక జీవి ఇచ్చేసి రెండింటి మధ్య ఉండేటువంటి పోలికలని రాయమని ఒక టీచర్ అడిగితే విద్యార్థి రెండు కూడా జీవులే అనేసి ఒకటి రాశాడు పోలికలు. ఆ విద్యార్థిలో ఏ లక్ష్యాన్ని సాధించుటగ్గాను ఆ ప్రశ్న ఉపాధ్యాయుడు అడిగింది. లక్ష్యాన్ని అన్నాడు. సో అక్కడ విద్యార్థి ఏం చేశాడు, ఆ రెండు జీవుల మధ్య పోలికల్ని గుర్తించాడు. అప్పుడు ఏ లక్ష్యం అండి మనకి? అవగాహన లక్ష్యం. సో లేదంటే సేమ్ క్వశ్చన్ ఇచ్చేసి విద్యార్థిలో ఏ రంగంలోని లక్ష్యాన్ని ఉపాధ్యాయుడు పరిశీలించడానికి ఈ ప్రశ్న అడిగాడు. ఏ రంగం అండి? అవగాహన ఏ రంగంలో ఉంటుంది? జ్ఞానాత్మక రంగంలో ఉంటుంది. లైక్ ఇలా ఎన్ని క్వశ్చన్లు అంటే అన్ని క్వశ్చన్లు అవడానికి ఛాన్స్ ఉందండి. ఎన్ని క్వశ్చన్లు అంటే అన్ని క్వశ్చన్లు అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? కొన్ని జీవుల సముదాయాలను ఇచ్చేసి ఉపాధ్యాయుడు కొన్ని జీవులను అక్కడ పెట్టేసి కొన్ని కుక్కల్ని, ఓకేనా, అదేవిధంగా కొన్ని పక్షుల్ని, ఓకే, అదేవిధంగా కొన్ని బటర్ఫ్లైన్స్ పెట్టేసి వీటిని మొత్తం కూడా రకరకాల గ్రూపులుగా సమూహాలుగా చేయమని చెప్పాడు. అప్పుడు విద్యార్థి దగ్గర నుండి ఏ లక్ష్యాన్ని సాధించుటగాను ఉపాధ్యాయుడి ప్రశ్నను సంధించాడు. ఏ లక్ష్యం అండి? అవగాహన. రంగం అన్నప్పుడు రంగాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడితే జ్ఞానాత్మక రంగం అవుతుంది. సో క్వశ్చన్ బాగా అర్థం చేయండి. రంగం అడిగాడా, లక్ష్యం అడిగాడా, స్పష్టీకరణ అడిగాడా? క్వశ్చన్ని బాగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇన్ కేస్ అక్కడ మనకి రంగం అడిగేసి ఆప్షన్స్లో అవగాహనని కూడా ఇస్తాడు, అది లక్ష్యం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ క్వశ్చన్లో లక్ష్యం అడిగేసి రంగం గురించి ఇచ్చాడనుకోండి ఆప్షన్స్లో, సో రంగం జోలికి పోదు. కాబట్టి ఎప్పుడైనా ఈ యొక్క లక్ష్యాలు కానివ్వండి, స్పష్టీకరణల నుండి క్వశ్చన్ అడిగినట్లయితే ఖచ్చితంగా క్వశ్చన్ దేన్ని బేస్ చేసుకొని అడుగుతున్నాడు, ఏం పరిశీలిస్తున్నాడు, రంగాన్ని పరిశీలిస్తున్నా, లక్ష్యాన్ని పరిశీలించడానికి అడుగుతున్నాడా, లేదంటే స్పష్టీకరణని పరిశీలించడానికి అడుగుతున్నాడా. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్లు అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా? ఇవి కంప్లీట్గా వచ్చేసి మనకి ఏంటంటే అవగాహన లక్ష్యంలో ఉండేటువంటి స్పష్టీకరణలు. సో ఖచ్చితంగా ఈ స్పష్టీకరణ లిస్ట్ అయితే కంపల్సరీ తెలిసి ఉండాలండి. సో మ్యాక్సిమం క్వశ్చన్ అడగడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో యూస్ఫుల్ కనిపిస్తే తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా యూస్ఫుల్ కనిపిస్తే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.